గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం తిరుపతి జిల్లా నాయుడుపేటలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైసీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి గత 3 రోజుల నుంచి అనేక అభివృద్ధి పనులకు సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 రోజుల నుంచి భీమవరం సచివాలయం పరిధిలో కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, ఈ భీమవరం సచివాలయంలో పరిధిలో ఉన్న వాటర్ కెనాల్ పనులు ప్రారంభించామని, ఈ కెనాల్ అందుబాటులోకి వస్తే 3 మండలాల రైతులకు మేలు జరుగుతుందని, అదేవిధంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ బోర్డులు, ప్రజలకు ఏది అవసరం అవి జరిగే విధంగా చూస్తున్నామని, ఈ విధంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అటు సంక్షేమ ఇటు అభివృద్ధి కార్యక్రమాల్లో దూసుకుపోతుంటే ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని, వారు ఎందుకో బాదుడే బాదుడు కార్యక్రమం నిర్వహిస్తున్నారో, ఎవరిని బాదడానికో నాకు అర్థం కావడం లేదని ఈ సందర్భంగా ఆయన ఎద్దేవా చేశారు. కరెంట్ మీటర్ అది మార్చడం కూడా లేదు, ఎందుకంటే కంప్యూటర్లో వస్తుంది పట్టకుండా లేదు. రైతు భరోసా వచ్చిందా? ఎన్స్ వచ్చింది, ఏసార్ బీమా వచ్చింది. భీమవరం సచివాలయంలో గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమం అవచ్చు, అభివృద్ధి కార్యక్రమం అవచ్చు, అన్నీ కూడా బ్రహ్మాండం జరుగుతూ ఉంటాయి. ప్రతిపక్షాలు ఎందుకో కనబడట్లేదు, వాళ్ళకి గుడ్డి కలుతూ ఉన్నారు. ఏం జరుగుతుంది, ఏం జరుగుతుంది అంటే, లేకపోతే ఇంటింటికి పోతుంటే ఏ ఇంటికి పోయినా సంక్షేమ కార్యక్రమాలు అంతా ఉన్నాయి. రైతు భరోసా అంత ఉంది, పెన్షన్ అంత ఉంది, చేతి అంత ఉంది, అమ్మఒడి అంత ఉంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ గ్రామానికి జరిగిన మంచి పనులను చూసి వాళ్ళకి ఇచ్చే ఆదరణ గుర్తుపెట్టుకోవాలి. ఏదో బాధలే బాధలే, అసలు పేరు పెట్టుకుని అర్థమే కాదు. బాధలేండి, ఎవరిని బాధన, ఎవరిని బాధన, బాధలకు జనాలు బాధ రోజు పోయేది. అదే రోజు కానీ చెప్తాను, జనాన్ని కూడా బాధతాను. బాధలే బాధ కార్యక్రమం జరిపించాలి. రాష్ట్రంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరుగుతూ ఉంది, బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమం జరుగుతున్నాయి. మరి ఇక్కడికి నాయపడికి వస్తే నిన్న భీమాన్ కార్డు మీరు చూసే ఉంటారు, పీటీఏ ఛానల్ ఎంత అద్భుతంగా జరుగుతూ ఉంది చూస్తామంటే, అసలుకి సూలూరుపేట నియోజకవర్గంలో ఉన్నామా, ఎక్కడ ఉన్నామా, ఇక్కడ ఎంత ఎంత నీళ్ళు వస్తే అది పెళ్ళకూరు, నాయుడుపేట, ఓజిలి 3 మండలాలకు నీళ్ళు అందిస్తుంది. 32 కోట్ల రూపాయలతో వర్క్ జరుగుతూ ఉంది.